ఈ కేసుకు సంబంధించి అంటే పోలీసులు ఫైల్ చేసిన సెక్షన్ 151 సంబంధించి అడ్వకేట్ కర్ణసాగర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హానరబుల్ ఎంపీ డాక్టర్ బండి సంజయ్ గారి మీద సెక్షన్ 151 కింద కేసు ఫైల్ చేశారు. దీంట్లో చాలా అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. దీన్ని అనలైజ్ చేస్తే మీ ఆర్గ్యుమెంట్ ఏంటి సార్? మీ విశ్లేషణ? యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఓకే రిమాండ్ కాపీ కానీ ఎటువంటి కాపీ మాకు రాలేదు. ఏ సెక్షన్స్ పెట్టారు, ఏ సెక్షన్స్ పెట్టారు, ఏం కేసు, అసలు పటి సంజయ్ గారి పాత్ర ఏ రకంగా చూపించారనేది ఇంతవరకు ఏది లేదు. పోలీసు వాళ్ళు పొద్దున 10 గంటలకు బండి సంజయ్ గారిని వరంగల్ వైపు తీసుకొస్తూ తర్వాత పాలపుర్తిలో మెడికల్ టెస్ట్ చేశారని తెలిసింది. అక్కడి నుంచి వరంగల్ కోర్టు తీసుకురావాల్సి ఉన్నది. వరంగల్ కోర్టులో జడ్జి గారి హనుమకం జడ్జి గారి యొక్క రెసిడెన్స్ దగ్గరనే మేము అందరూ అడ్వకేట్స్ ఉన్నాము. ఇక్కడ వరంగల్ హనుమకొండ సంబంధించిన అడ్వకేట్స్ అందరము. కానీ ఇంతవరకు రిమాండ్ రాలేదు. రిమాండ్ వస్తే రిమాండ్ లో కంటెంట్స్, ఎఫ్ఐఆర్ లో కంటెంట్స్ చూసిన తర్వాతనే మేము లీగల్ గా ఏ రకమైన కేసు ఉంటుంది ఉండదు అనే విషయం చెప్పడానికి. ఓకే, దీనికి కౌంటర్ గా ప్రజాప్రతినిధి చట్టాన్ని ఏమన్నా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తారా సార్? అంటే ఆయన ఒక హానరబుల్ ఎంపీ, లోక్సభలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కదా. మా అప్రహెన్షన్స్ అజంప్షన్ ప్రకారం ఓకే బండి సంజయ్ గారి వాట్సాప్ కు ఒక జర్నలిస్ట్ పంపించినటువంటి ఒక లీక్ అయినటువంటి క్వశ్చన్ పేపర్ ను ఆధారంగా తీసుకుని కేసు పెట్టారని చెప్పి మనకు మీడియా ద్వారా తెలిసినటువంటి సమాచారం. ఓకే, ఒకవేళ అదే నిజమైతే పంపిన వ్యక్తిది తప్పు, పంపిన వ్యక్తి అవుతుంది కానీ రిసీవ్ చేసుకున్న వ్యక్తి కాదు అని చెప్పి కాదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏముండదు రిసీవ్ చేసుకోవడంలో, పంపించే వాళ్ళకి ఇంటెన్షన్ ఉంటుంది, రిసీవ్ చేసుకోవడానికి ఇంటెన్షన్ ఉండదు. కాబట్టి ఈ కేసు ఆ దానిపైన బేస్ చేసి పెట్టి ఉంటే మాత్రం అది నిలబడదు అని చెప్పి మా అంచనా. ఒకవేళ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ కానీ రిమాండ్ కాపీ కానీ తీసుకొచ్చినప్పుడు దాంట్లో కంటెంట్ చూసిన తర్వాత రెస్పాండ్ కావచ్చు. ఓకే, రామచంద్రరావు గారు, అడ్వకేట్ రామచంద్రరావు గారు హౌస్ మోషన్ పిటిషన్ ఏదో ఫైల్ చేస్తామన్నారు. ఏమైనా హియరింగ్ వచ్చే అవకాశం ఉందా హైకోర్టులో? యాక్చువల్లీ హౌస్ మోషన్ హేబియస్ కార్పస్ కోసం మేము ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం. కానీ అంతలోనే బండి సంజయ్ గారిని రిమాండ్ తీసుకొస్తున్న సమాచారం తెలిసిన తర్వాత హేబియస్ కార్పస్ పర్పస్ ఉండదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాలేజ్ టీవీ లైన్ లోకి వచ్చి కేసు డీటెయిల్స్ వివరించినందుకు. ఓకే.